हाय फ्रेंड्स वेलकम टू प्रभा किचन्स मन चूडबोतुन्न रेसीपी गुंट पोंगनालु पोंगनालु कोसम मुंदुगा इडली पिंडिनी रेडी चेसी पेट्टुकोवाली। अंदुलो कोत्तिमीर करिवेपाकु पच्चिमिर्ची एर्रगड्ड अंदुलो जीलकर्र कोंचेम कच्चापच्चगा दंची वेसुकोवाली। वीटन्निंटिनी पिंडिलो वेसी మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి। కన్సిస్టెన్సీ దోశ పిండిలాగా బాగా ఉండాలి। వీటన్నింటిని వేసి కొంచెం కొంచెంగా నీటిని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి। కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। నీళ్ళు అనేవి ఒకేసారి వేసేసామంటే మనకి పిండి కన్సిస్టెన్సీ తప్పిపోతుంది। కొంచెం కొంచెంగా వేసుకున్నామంటే మనకి లూజ్ లూజ్గా మంచిగా పిండి వస్తుంది। ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా రుచికి సరిపడినంత salt వేసి ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి। చూశారు కదా నీళ్ళు ఇంకా సరిపోలేదు, ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలి। చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట, దోశ పిండి లాగా రావాలి। ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని లైట్ గా ఆయిల్ వేసుకోవాలి। ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క చుక్క అనేది సరిపోతుంది ఫ్రెండ్స్। ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క గుంటలోకి నెమ్మదిగా పిండిని అనేది వదులుకోవాలి। ఇలా అన్ని గుంటల్లోకి పిండిని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకోవాలి। ఇలాగా బబుల్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, బబుల్స్ వచ్చి ఒక్కొక్కటి ఆరిపోతున్నాయి కదా, అప్పుడు మనం ఒక్కొక్క పొంగనాన్ని తిప్పిచి వేసుకోవాలన్నమాట। ఇలాగా ఒక్కొక్క పొంగనాన్ని తిప్పిచి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చక్కగా కాలాయో, ఇంకొక వైపు కూడా అది కాలిన తర్వాత మనం తీసి పెట్టుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వైపులా ఇలా చక్కగా కాలిపోయిన తర్వాత మనం తీసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్ వేడివేడి పొంగనాలు రెడీ। ఈ పొంగనాల్ని అల్లం చట్నీతో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఈ పొంగనాలని మూత పెట్టకుండా కాల్చాం ఫ్రెండ్స్, అయినా కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।